వెల్కమ్ టు యోయో టీవీ యాంకర్లుగా తెలుగు ప్రజలకు సుపరిచితులైన ఇద్దరు సెలబ్రిటీలకు వారి మాటలే ఇప్పుడు శాపాలయ్యాయి కేసుల చుక్కుముడిలో చిక్కుకున్న వైనం ఆసక్తికరంగా మారింది ఇంతకు ఆ ఇద్దరు ఫేమస్ యాంకర్లు ఎవరంటే ఒకరు సుమాకరకాల మరొకరు సత్తి ఈ ఇద్దరి మాట తీరు భిన్నమైనప్పటికీ వారి మాటలే వారికి ప్రత్యేకంగా నిలపడమే కాదు ప్రముఖుల్ని చేశాయి తాజాగా వేర్వేరు రాష్ట్రాల్లో వీరి మీద వచ్చిన ఫిర్యాదులు ఇప్పుడు కేసుల రూపంలో ఎదుర్కొంటున్నారు ఏపీలోని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన రాఖీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ రాజమండ్రిలో చంద్రిక అవంతికా ఫేజ్ టూ వెంచర్ వేసింది ఇందులో అతి తక్కువ ధరలకే డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను కట్టిస్తామని ప్రచారం చేసింది ఈ సంస్థకు ప్రచారకర్తగా యాంకర్ సుమ వ్యవహరించారు తన ప్రచారంలో భాగంగా నమ్మకంతో కూడిన కంపెనీగా పేర్కొంది దీంతో చాలామంది లక్షలాది రూపాయల్ని సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు మొత్తంగా పదిహేను కోట్ల రూపాయలు జనం నుంచి వసూలు చేసింది సదరు సంస్థ ఇప్పుడు కుచ్చుటోపీ పెట్టడంతో బాధితులు లబోదిబోమంటున్నారు ఇప్పటి వరకు సదరు సంస్థ చెప్పిన ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు అసలు వారు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదంటూ బాధితులు వాపోతున్నారు దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి ఫ్లకార్డ్లతో రోడ్డెక్కారు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఇదిలా ఉంటే కొందరు మాత్రం యాంకర్ సుమ ప్రచారానికి ప్రభావితమై ఆమె మాటల్ని నమ్మి కొన్నామని తమకు న్యాయం చేయాలని కోరారు మరికొందరు ఆమెకు లీగల్ నోటీసులు పంపారు కేసులు కట్టించారు తాము సుమను తప్పుపట్టడం లేదు కానీ ఆమె ప్రచారం వల్లే తాము డబ్బులు చెల్లించామని తమకు న్యాయం చేయాలని కోరారు ఈ అంశం మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న వేళ సుమ స్పందించారు తాను సదరు సంస్థతో రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది వరకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్నానని ఇప్పుడు తనకు ఆ సంస్థతో ఎలాంటి సంబంధం లేదన్నారు తనకు కొందరు లీగల్ నోటీసులు పంపారని వాటికి తాను సమాధానం చెప్పినట్లుగా పేర్కొన్నారు అదే సమయంలో రాఖీ సంస్థకు నోటీసులు పంపించి ఏదైనా ప్రకటన చేయాలని వారికి కోరినట్లుగా పేర్కొన్నారు ఇదిలా ఉంటే ప్రముఖ యాంకర్ బిత్రి సత్తి వివాదంలో చిక్కుకున్నారు విలక్షణమైన హావభావాలు తనదైన మాటలతో తెలుగువారికి సుపరిచితులుగా మారిన అతను తాజాగా చేసిన పనికి వివాదంలో చెక్కున్నారు ప్రతిదీ కామెడీగా చేయడం బాగానే ఉన్న కోట్లాది మంది మనోభావాలను ప్రభావితం చేసే భగవద్గీతపై చేసిన వీడియోతో అడ్డంగా బుక్ అయ్యారు వైరల్గా మారిన ఈ వీడియోపై మండిపాటు వ్యక్తమవుతుంది